గడిచిన రెండు రోజులుగా ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారికి భద్రత కల్పించడం లేదు, ప్రభుత్వం సెక్యూరిటీని తగ్గించింది అనేటువంటి మాటలు వినబడుతూ ఉన్నాయి. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు గుర్తించాల్సింది ఏమిటంటే, సీఎంగా ఉన్నప్పుడు భద్రతా ప్రమాణాలు ఏ విధంగా ఉంటాయి, ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి భద్రతా ప్రమాణాలు ఏ విధంగా ఉంటాయి అన్నది అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు గుర్తించాల్సినటువంటి విషయం. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తానే సీఎం అన్నట్టు వ్యవహరించడం ఆయన మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష నేతకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తే జెడ్ ప్లస్ కేటగిరీకి సంబంధించి ఇవ్వాల్సినటువంటి మొత్తం ప్రిస్క్రైబ్డ్ ఎవరైతే ఉన్నారో మొత్తం 58 మందిని ఇవ్వాల్సి ఉండగా, ప్రస్తుతం ప్రొవైడ్ చేస్తున్నటువంటి సెక్యూరిటీ ఏదైతే ఉందో అది మొత్తం 74 మందిని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవ్వవలసినటువంటి వారి కంటే కూడా అధికంగానే ప్రభుత్వం కేటాయించడం జరుగుతూ ఉంది. 58 మందిని ఇవ్వాల్సిన చోట 74 మందిని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏవైతే అక్రమ కట్టడాలు కూల్చడం ఇవన్నీ ఉన్నాయో దాని నుండి మరల్చడాని కోసమని, విషయాన్ని డైవర్ట్ చేయడం కోసమని చెప్పేసి ఈ భద్రత తగ్గించారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ప్రైవేటు ఆస్తులకు సంబంధించి ఎక్కడా కూడా రక్షణ కల్పించడం జరగదు. కానీ ప్రతిపక్ష నాయకుడు గారికి ఏ విధమైనటువంటి రక్షణ కల్పించాలో అది ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. అంతేకాకుండా ప్రతిదానికి కూడా రాజకీయ రంగు పులవడం అన్నది సర్వసాధారణమైపోయింది విషయం. ఇప్పుడు మనం భద్రత, అదేవిధంగా సెక్యూరిటీ చెక్ మొన్న చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లో మాకు సెక్యూరిటీ చెక్ చేస్తున్నారు అని చెప్పేసి మనం చూస్తే, ఎవరైతే సెక్యూరిటీ చెక్ లేకుండా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళగలిగేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దేశవ్యాప్తంగా 30 కేటగిరీస్ అంటే 30 కేటగిరీ వ్యక్తులకు మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా సెక్యూరిటీ చెక్ దాటుకుని ఏ విధంగా వెళ్లాలో అదే విధంగా వెళ్ళారు. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి ఏమీ అది ప్రత్యేకంగా అవకాశం రాదు. ఎందుకంటే ఆ 30 కేటగిరీ వ్యక్తుల్లోకి రాష్ట్రంలో ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకుడికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పటికైనా ఆయన ముఖ్యమంత్రి కాదు, మన రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు మాత్రమే అని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఏవైతే అంటే భద్రతా ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రక్షణ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. మరి అవి కానట్టు చెప్పడం, మరి ఆయన ఏదైతే చెప్పారో అదేది నిజమన్నట్టుగా ప్రజల్లోకి ప్రొజెక్ట్ చేయాలనుకోవడం కూడా చాలా అసంబద్ధమైనటువంటి విషయం. అంతేకాకుండా ప్రతిదానికి కూడా నానాయాగి చేసి అదేదో పార్టీ రంగు పులిమి అధికార పక్షం ఏదో వాళ్ళని చిన్నబుచ్చుతున్నటువంటి ఇది చేస్తూ ఉన్నారు. మా ప్రభుత్వం సుస్పష్టంగా ప్రజా సంక్షేమానికి, శాంతి భద్రతల పరిరక్షణకి కట్టుబడే వ్యవహరిస్తుంది, వ్యవహరించబోతూ ఉంది కూడా. మా ముఖ్యమంత్రి గారు సుస్పష్టంగా చెప్పారు, ఎక్కడా కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, ఎక్కడా కూడా గొడవలు ప్రోత్సహించవద్దు అని చెప్తా ఉన్నారు. మనం చూస్తే ఇప్పటి వరకు 6 అంటే హత్య కావించబడడం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, రాష్ట్రంలో జరిగింది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వారు చెప్తా ఉన్నారు. ఒక ఇన్సిడెంట్ తాడి పత్రిలో జరిగింది, అది ఎలక్షన్ టైంలో ఎన్నికల రోజు ఇరు వర్గాలు ఘర్షణ పడి అప్పుడు ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది, అది సడన్గా పోలింగ్ రోజు జరిగింది. ఇంకొకటి ధర్మవరంలో వస్తే కమ్యూనిటీ హాల్ విషయంలో 2 వర్గాలు గొడవ పడడం జరిగింది. ఆ కమ్యూనిటీ హాల్కు సంబంధించినటువంటి ఘర్షణల్లో ఒక వ్యక్తి మరణించడం జరిగింది, ఆయన టీడీపీ సానుభూతి పరుడు అని తెలిసింది. అంతేకాకుండా ఇంకొక విషయం వచ్చేసి మనకు గుంటూరు జిల్లాలో జరిగింది, అది వాళ్లకు అంటే తండ్రి కొడుకుల మధ్య
ఆస్తి తగాదాల వలన ఒక వ్యక్తి మరణించడం జరిగింది. దానిని కూడా పొలిటికల్ మర్డర్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకొకటి చూస్తే పాత కక్షల వలన ప్రకాశం జిల్లాలో ఒక వ్యక్తి మరణిస్తే దాని కూడా వైసీపీ టీడీపీ కార్యకర్తల ఘర్షణ కింద చూపించాలని ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మొన్న ప్రకాశం జిల్లాలోనే చినగంజాంలో ఒక అంటే పక్క పక్క ఇళ్లలో ఉండేటువంటి మహిళల మధ్య ఘర్షణ జరిగి సూసైడ్ చేసుకుంటే దాన్ని కూడా పొలిటికల్ హత్య అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏది జరిగినా రాష్ట్రంలో దాన్ని రాజకీయ రంగు పులిమి రాజకీయం చేయాలనుకోవడం అది మంచి విషయం కాదు. ప్రతి ఎవరైనా కానీ మంచి ప్రభుత్వం కావాలంటే ప్రతిపక్షం కూడా నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ఇవ్వాలి. ఏదైనా ప్రజా సంక్షేమం కోసం సూచనలు సలహాలు కూడా ఇస్తే స్వీకరించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ వాస్తవాలని గమనించాలి. వాస్తవాన్ని గమనించి ఏది కూడా కక్షపూరితంగా జరగడం లేదు. కక్షపూరితంగా జరుగుతుంది అని ఉండని అవకాశాలను కూడా మాకు ఇవి ఉన్నాయి, ఇవి కల్పించాలి అని చెప్పేసి నానయాగి చేయడం కూడా మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తాను. దానికోసమే అండి అదే చెప్తుంది ప్రతిపక్ష అంటే జెడ్ ప్లస్ కేటగిరీలో ఇవ్వాల్సినటువంటి భద్రతకు సంబంధించి మొత్తం 58 మందిని కేటాయించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికే 74 మందిని ఇవ్వడం జరిగింది. అంటే ఇవ్వాల్సినటువంటి వ్యక్తుల కంటే కూడా ఎక్కువ మందిని భద్రత కోసం వినియోగించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రైవేట్ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉండదు. వారు వారి యొక్క ప్రైవేట్ ఆస్తులను కూడా భద్రత కల్పించమని అడుగుతూ ఉన్నారు. ఇది సమంజసం కాదు. మేడం ఇప్పుడు ఆయనకి ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉంది, స్టేట్ గవర్నమెంట్ చెప్తే అవునండి రెండు ఉన్నాయి. అవునండి ఇప్పుడు మీరు చెప్తున్న 74 రెండు కలిపి ఎన్ఎస్జీ కలిపి ఎన్ఎస్జీ కవర్ మొత్తం వచ్చేసి 10 ఆర్మ్డ్ స్టాటిక్ గార్డ్స్ ఎట్ రెసిడెన్స్ అండి. అయితే 20 ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. 4+16 మొత్తం టోటల్ 20 ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇద్దరు పిఎస్ఓస్ ఉండాలి ఎట్ ఏ టైమ్ అరౌండ్ ద క్లాక్. అది 2x3 ఇస్తున్నాం. అలాగే 2 ఎస్కార్ట్స్ రౌండ్ ద క్లాక్ అంటే 4+4x3=24 ఉన్నాయి. అది కూడా 24 ప్రొవైడ్ చేసాం. అలాగే 2 వాచర్స్ నైట్ షిఫ్ట్ ఒక డే షిఫ్ట్ అది వచ్చేసి 5 మెంబర్స్ ఇవ్వాలి. 5 ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక ఇన్స్పెక్టర్ కానివ్వండి, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ ఒక ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక ఆర్ఐని ఇచ్చున్నాం. అలాగే 2 ఫ్రిస్కర్స్ స్క్రీనర్స్ ఇన్ 3 షిఫ్ట్స్ అవి కూడా ప్రొవైడ్ 12 ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా బీపీ కార్ అండ్ జామర్ అవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 2 ట్రైన్ డ్రైవర్స్ రౌండ్ ద క్లాక్ 2x3 6 ప్రొవైడ్ చేయడం జరిగింది. సో టోటల్గా మనం ఇవ్వాల్సింది 58. ఇక్కడ మనకు 10 ఇవ్వాల్సిన చోట 20 ఇచ్చారు. సో ఇవ్వాల్సిన దానికంటే ఎక్స్ట్రానే ఉన్నారు. అంటే మొత్తం కలిపేనండి, మొత్తం కలిపి ఇవ్వాల్సిన టోటల్ నెంబరు ఎన్ఎస్జీ కవర్ కానివ్వండి, మీ స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయవలసిన మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ సెక్యూరిటీ. కుటుంబ సభ్యుల విషయంలో అంటే మాజీ ముఖ్యమంత్రి కుటుంబానికి ఇవ్వాల్సిన భద్రత విషయంలో తగ్గించారా? అది వాళ్ళు ఎక్కువగా రేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మాజీ మంత్రిగా మాజీ ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా మాజీ ప్రతిపక్ష నాయకుడే. అప్పుడు ఏ సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారో ఇప్పుడు అదే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయబడుతుంది. దానికి అనవసరంగా ఎందుకు రాజకీయం చేస్తున్నారో లేదు. పాయింట్ ఏంటంటే ఇందులో ఆయనకి థ్రెట్ ఉంది, థ్రెట్ అనాలిసిస్లో స్టిల్ థ్రెట్ ఉంది. కాబట్టి ఆయనకి థ్రెట్ ఉంది కానీ కుటుంబ సభ్యులకు కూడా సెక్యూరిటీ ఇస్తారనేది వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. ఇప్పుడు థ్రెట్ ఉంది ఇంకా అవసరం ఉంది అంటే ఇప్పుడు తీసేశారని యాగి చేయడం కాదండి, మాకు ఇంకా ప్రొవైడ్ చేయండి కావాలంటే అనేది ప్రభుత్వానికి ఇస్తే
ప్రభుత్వం పరిశీలించి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చేసిన దాంట్లో ఉన్నదాన్ని బట్టే ఇచ్చారండి, ఇంకా అవసరమని అడిగితే ఇవ్వడం జరుగుతుంది. కోరలేదండి, ఇప్పుడు ఉన్నది మాకు కావాలని తగ్గించారు అని చెప్పేసి గొడవ పెడుతున్నారు తప్పితే మాకు ఇంకా అవసరం అన్నది మాత్రం కోరడం జరగలేదు. పరిశీలించి అవసరం ఉంటే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇష్యూ మేడం, వాళ్ళు నిన్న డీజీపీని కూడా కలిశారు, వైసీపీ నేతలు టీడీపీ నేతల మీద ఎక్కువగా దాడులు చేస్తున్నారని, అలాగే చంద్రబాబు కూడా పరామర్శ యాత్రలకు బయలుదేరుతున్నారు, ప్రభుత్వం దాడులు చేపిస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది అంటే ఇప్పుడు అదేనండి భయంగా ఉంది. ఇప్పుడు ఎవరో వ్యక్తిగతంగా చంపుకున్నాయి అవి కూడా రాజకీయ రంగు పులవడం జరుగుతూ ఉంది. ఎవరు చనిపోయినా కానీ మా పార్టీ సానుభూతి పరులు అంటా ఉన్నారు. ఇక వాళ్ళు ఇంకా ఒక అడుగు ముందుకు వేసి మరి వాళ్లే చంపించేసి అది వైసీపీ వాళ్ళు చేసి చేశారనే అవకాశం ఉంది కూడా అని కూడా కొంచెం భయపడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అవుతుంది, మేము చేయమంటలేదండి. వాళ్ళు చేసుకుని మీరు చేయించారు అని చెప్పారనుకోండి, మీరు అదే ప్రొజెక్ట్ చేస్తారు, వాళ్ళు ప్రజలు అదే నమ్మే పరిస్థితి ఉంది. అందుకే ముందుగానే అదే అండి, ఇప్పుడు జరిగిన 6 ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో ఇవి వేరు వేరు సంఘటనలో జరిగినాయి. కానీ ఏం చెప్తున్నారు, వైసీపీ కార్యకర్తలు చంపారు అంటున్నారు. కానీ అక్కడ పరిశీలించి మీరు మీడియా వెళ్ళండి, పరిశీలించండి, వాస్తవాలను గ్రహించండి. ఇప్పుడు 6 జరిగినాయండి, అంటే వాళ్ళు చెప్తున్నటువంటివి అటాక్స్ కానివ్వండి, హత్యలు కానివ్వండి, సూసైడ్. ఇప్పుడు ఒక ఇప్పుడు చినగంజాంలో ఒక సూసైడ్ జరిగిందండి, దాన్ని కూడా హత్య అంటున్నారు. అది కానీ అది యాక్చువల్గా సూసైడ్ జరిగింది, సూసైడ్. ఇప్పుడు ఇంటి పక్కన ఆడవాళ్ళు కొట్టుకుని వాళ్ళు చేసుకున్న దాన్ని కూడా పార్టీకి బులుంతున్నారండి. ఇప్పుడు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదని ఎక్కడందండి? ఇప్పుడు ఎవరు చెప్తున్నారు వరుస ఘటనలు అంటే ఇదివరకు ఏమి జరగకుండా ఇప్పుడు ఏమైనా జరుగుతున్నాయా? కొత్తగా మీరు చెప్పేదాని ప్రకారం మరి అంటే పాత లిస్టులు కూడా చూడండి, అప్పటికి ఇప్పుడు తరిగినాయా పెరిగినాయా, ఏమన్నా ప్రేరేపితంగా జరుగుతున్నాయా అన్నది మీరు పరిశీలించండి. అది మీ బాధ్యత కూడా ఉంటుంది కదా, రెస్పాన్సిబిలిటీ మీది కూడా, మీరు కూడా తీసుకోండి. ఇది ఎంక్వైరీ రిపోర్ట్ అండి, ఎంక్వైరీ చేసిన రిపోర్టే చెప్తున్నాము. ఏదో గుడ్డిగా ఉన్నటువంటి సమాచారం అయితే ఇవ్వట్లేదు. అక్కడ ఎంక్వైరీ జరిగి వాళ్ళు వాస్తవంగా జరిగిన సంఘటన ఇది అని రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే మాట్లాడడం జరుగుతుంది. అది రాలేదండి, డేటా వచ్చిన తర్వాత చెప్తాను. ఎవరైనా ప్రభుత్వం దృష్టిలోకి వచ్చిన వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు ఒంగోలు సంఘటన కూడా ఎవరు ఆ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదు. అమ్మాయి అనుమానాస్పదంగా తిరుగుతుంటే షీ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు గుర్తించడం జరిగింది. గుర్తించడం జరిగిన తర్వాత ఆ అమ్మాయిని అడిగిన తర్వాత వెంటనే నిందితులు ఎవరున్నారో వాళ్ళని పట్టుకురావడం జరిగింది. అలాంటి ప్రభుత్వం దృష్టిలో ఏది వచ్చినా కానీ ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉందండి. సరే అండి, ఓకే, నెక్స్ట్ టైం. సారీ, అంటే నాకు సడన్గా మీరు నెక్స్ట్ టైం నుండి అక్కడ థ్యాంక్ ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.